కంప్యూటర్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో క్రియేట్ యూట్యూబ్ ఛానల్ మనం టైప్ చేయగానే మరి ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అందులో మనం క్రియేట్ యూట్యూబ్ ఛానల్ మనం సెలెక్షన్ చేసుకోవాలి. మనకి సైన్ ఇన్ బాక్స్ వస్తుంది. సైన్ ఇన్ డైలాగ్ బాక్స్ లోపల మన ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ అడుగుతుంది. మన ఈమెయిల్ టైప్ చేస్తున్నాను. @gmail.com. నెక్స్ట్ మళ్ళీ మనకి పాస్వర్డ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంట్రీ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో మనకు వెంటనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, యు ఆర్ నౌ రిజిస్టర్డ్ విత్ యూట్యూబ్. సో ఈ డైలాగ్ బాక్స్ లో టాప్ రైట్ కార్నర్లోకి వెళ్తే మనకి మన ఐకాన్ కనిపిస్తుంది. సో టచ్ చేయగానే మనకి ఇంకొక డైలాగ్ బాక్స్ వచ్చింది, యూజ్ యూట్యూబ్ యాజ్. ఇక్కడ మనకి మన యూట్యూబ్ ఛానల్ ఎలా కనబడాలో మనం ఇక్కడ నేమ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్కి ఉన్నటువంటి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయిస్ వచ్చేస్తాయి. అవి కాకుండా మనం వేరే ఇంకో పేరు పెట్టాలనుకుంటే కూడా మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను, హరివిల్లు ఛానల్. నెక్స్ట్ పక్కన మనకి క్రియేట్ ఛానల్ బటన్ ప్రెస్ చేయగానే మనకి సో హరివిల్లు ఛానల్ తోటి కస్టమ్ విల్లు ఛానల్ తోటి మనకి యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ విండో ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూస్తే మన పేరు ఉంది, మహేష్ సింగం. ఇక్కడ ఛానల్ పేజ్ మనకి ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు కస్టమైజ్ ఛానల్ ప్రెస్ చేయాలి. కస్టమైజ్ ఛానల్ ప్రెస్ చేయగానే మనకి సో మన ఛానల్ ఎలా ఉండాలి అనేది మనకు ఒక ఫామ్ కనబడుతుంది. ఇక్కడ సో కింద మనకు పేరు కనబడుతుంది, హరివిల్లు ఛానల్ అని. సో ఇక్కడ యాడ్ ఛానల్ ఆర్ట్. సో మనకి ఛానల్ ఎలా ఉండాలో ఒక ఆర్ట్ మన ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని ప్రెస్ చేయగానే సో మనకు ఇంకొక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనకు మూడు ట్యాబ్స్ కనిపిస్తున్నాయి, అప్లోడ్ ఫొటోస్, యువర్ ఫొటోస్, గ్యాలరీ. సో అప్లోడ్ ఫొటోస్లో ఉంటే మన ఫొటోస్ ఏదైనా అప్లోడ్ అయితే దాన్ని సెలెక్షన్ చేసుకోవచ్చు, లేదా మన ఫొటోస్ ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సో గ్యాలరీ, సో ఆల్రెడీ మనకు యూట్యూబ్లో గ్యాలరీ తోటి కొన్ని ఫోటోలు అప్లోడ్ అయి ఉంటాయి. సో మనం గ్యాలరీలో నుంచి కూడా ఒక పిక్చర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఒకటి సెలెక్షన్ చేసుకున్నాను. సో అది మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది అనేది మూడు ఇచ్చాడు, డెస్క్టాప్ కంప్యూటర్ ఎలా కనిపిస్తుంది, టీవీలు ఎలా కనిపిస్తుంది, మొబైల్ ఎలా కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్జస్ట్ ద క్రాప్ అనేది కూడా ఒక ఆప్షన్ ఇచ్చాను. సో మనము మనకి ఎలా కనిపించాలనే దాన్ని మనం ఆ స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో అడ్జస్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనకి అది మనకు ఛానల్ ఆర్ట్ సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనకి ఛానల్ ఆర్ట్ సేవ్ అయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ హరివిల్లు ఛానల్ కింద చూస్తే మనకి ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది, డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అంటే
మన ఛానల్ మనం ఎందుకు స్టార్ట్ చేసి డిస్క్రిప్షన్ లో మనము టైప్ చేయాల్సి ఉంటుంది. సో అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో నెక్స్ట్ మనం డన్. మనకు డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మై ఛానల్ ట్యాబ్ ను క్లిక్ చేయగానే మన ఛానల్ పేజ్ మనకు మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఛానల్ ఆర్ట్ కనిపిస్తుంది, అరవిల్ ఛానల్ కనిపిస్తుంది. స్క్రాల్ చేస్తే మనకి కింద అప్లోడ్ వీడియో బటన్ కనిపిస్తుంది. సో ఈ బోట్ లో మనకి మనం టైప్ చేసిన డిస్క్రిప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ రోజు స్టార్ట్ చేసినా కూడా డేట్ ఆల్రెడీ మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. మన హోమ్ ట్యాబ్లోకి వస్తే స్క్రాల్లో కింద అప్లోడ్ వీడియో ఉంది. మనం దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అప్లోడ్ వీడియోస్ సెలెక్ట్ ఫైల్స్ అనే బటన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం సెలెక్ట్ ఫైల్స్ అనగానే మన కంప్యూటర్లో ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో ఫోల్డర్లో మనం ఒక వీడియోను సెలెక్షన్ చేస్తున్నాను నేను. సో వీడియో సెలెక్ట్ చేసి ఓపెన్ బటన్ ప్రెస్ చేయగానే యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మూడు బటన్స్ కనిపిస్తున్నాయి, డీటెయిల్స్, వీడియో ఎలిమెంట్స్, విజిబిలిటీ. సో డీటెయిల్స్ లోపల మనకి ఏంటంటే ఫస్ట్ మనం అప్లోడ్ చేస్తున్న వీడియోకి ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది రిలేటెడ్ టు మన కాంటెంట్కి సంబంధించినటువంటి టైటిల్ మనం ఇక్కడ ఇచ్చేస్తాం. సింపుల్గా ఐ టైప్ మై వీడియో. సో డిస్క్రిప్షన్, సో ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ఇందులో టైప్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనం ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది, ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. సో అది చిన్న పిల్లలకైతే ఎస్ అని, కాకపోతే మనం నో అనే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే ఏజ్, సో మనం చేసిన వీడియో అనేది రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూయర్స్ ఓవర్ 18 ఇయర్స్, అంటే 18 సంవత్సరం పైబడిన వాళ్ళు చూడాలా, లేదంటే నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టు వ్యూయర్స్ ఓవర్ 18 ఓన్లీ. సో మనం ఇక్కడ 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా చూడొచ్చు. సో మనం నో ఆప్షన్ సెలెక్షన్ చేసుకుని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి వీడియో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే యూజ్ కార్డ్స్ అండ్ ఎండ్ స్క్రీన్ టు షో వ్యూయర్స్ రిలేటెడ్ వీడియోస్, అంటే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా వీడియోస్ ఉంటే మనం ఇక్కడ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే విజిబిలిటీ. సో విజిబిలిటీలో సేవ్ ఆర్ పబ్లిష్, సో మనం ఎలా పబ్లిష్ చేయాలంటున్నాం మన వీడియో. సో మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ప్రైవేట్, ఓన్లీ యూ అండ్ పీపుల్ యూ చూస్ కెన్ వాచ్ యువర్ వీడియోస్, మనం ఎవరికైతే పంపిస్తున్నాం వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. నెక్స్ట్ అన్లిస్టెడ్, అంటే ఎనీ వన్ విత్ ద వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో, సో మన లింక్ ఎవరికి షేర్ చేస్తే వాళ్ళు మాత్రమే దాన్ని చూడగలుగుతారు. నెక్స్ట్ పబ్లిక్, సో ఎవ్రీ వన్ కెన్ వాచ్ అవర్ వీడియో. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా సరే మన వీడియోను చూడడానికి అనువుగా ఉంటుంది. సో చూస్ ద పబ్లిక్. నెక్స్ట్ షెడ్యూల్, అంటే మనం వీడియో ఖచ్చితంగా ఒక రోజు ఒక టైంకి మనం అప్లోడ్ చేయాలనుకుంటే అక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు, డేట్ అండ్ టైం కూడా మనం అక్కడ ఫిక్స్ చేసుకునే అవకాశం మనకు ఉంది. సో సెట్ ఐస్ ప్రీమియర్. నెక్స్ట్ పబ్లిష్, మన వీడియో పబ్లిష్ అవ్వడం సిద్ధంగా ఉంది. సో అక్కడ డైలాగ్ బాక్స్ లో వీడియో ప్రాసెసింగ్ అని మనకు కనిపిస్తూ ఉంది. సో 100% కంప్లీటెడ్, సో ప్రాసెస్ ఫినిష్డ్.
మనకి ఇప్పుడు వీడియో మన ఛానల్లోకి అప్లోడ్ అవడం జరిగింది. క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే మన ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మన వీడియోస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం అప్లోడ్ చేసిన వీడియో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, మై వీడియో. సో విజిబిలిటీ పబ్లిక్ రెస్ట్రిక్షన్స్ నో. సో డేట్ మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ మన ఛానల్ యొక్క డాష్ బోర్డ్ బటన్ ప్రెస్ చేయగానే సో మన ఛానల్ డాష్ బోర్డ్ కనిపిస్తూ ఉంటుంది. సో మన ఛానల్ ఎలా ఉంది, సో వీడియోస్ మనకి ఇక్కడ చూసుకోవడానికి వీలుగా డాష్ బోర్డ్ అనేది అందుబాటులో ఉంటుంది.